రిసెప్షన్ లో ఒకేసారి మహేష్ బన్ని. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చూడాలని ఉంది ఒక్కడు వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు శకుంతలం అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆయన ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆయన పెద్ద కూతురు నీలిమా గుణ వివాహం కూడా జరిగింది. ఈ నెల 3వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త రవితో హైదరాబాద్ లోని మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. ఆ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే ఆదివారం రోజు జరిగిన రిసెప్షన్ లో ప్రముఖ సెలబ్రిటీల మధ్యలో కొనసాగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి వారి సతీమణి రమ రాజమౌళితో హాజరు కాగా గుణశేఖర్ తో 3 సినిమాలను తీసిన మహేష్ బాబు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే అల్లు అర్జున్ రిసెప్షన్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే రిసెప్షన్ వేదికపై అల్లు అర్జున్, మహేష్ బాబు ఒకేసారి రావడం జరిగింది. వధూవరులకు వారు ప్రత్యేకంగా విషెస్ అందించి ఫోటోకి స్టిల్ ఇచ్చారు. ఇక అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు తో గుణశేఖర్ ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు. అలాగే వీరి కలయికల అర్జున్ సైనికుడు సినిమాలు కూడా వచ్చాయి. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో బన్నీ, వరుడు అనే సినిమాలు తీశాడు. ఇక రుద్రమ్మదేవి సినిమాల్లో బన్నీ గోనా, గన్నారెడ్డిగా కనిపించిన విషయం తెలిసిందే.